హైదరాబాద్ పటాన్చెరు మండలం చినకంజర్ల శివారు మామిడి తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 21 మందిని అదుపులో తీసుకున్నారు. 13 లక్షల రూపాయలతో పాటు 27 సెల్ ఫోన్లు 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో 70 మంది ఉన్నారని ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీష్, కృష్ణంరాజు, శ్రీనులు బృందాలుగా ఆడుతున్నారని పటాన్చెరు డీఎస్పీ భీమిరెడ్డి తెలిపారు. చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీష్, శ్రీనును అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ శివారు పటాన్చెరులో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. ఆంధ్రాకు చెందిన కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. పటాన్చెరు మండలం చినకంజర్ల గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో గుట్టు చప్పుడు కాకుండా ఈ కోడి పందాలు జరుగుతున్నట్లు అక్కడ డీఎస్పీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, హైదరాబాద్ నగర శివారులో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి అనేది కూడా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఏకకాలంలో పోలీసులు ఒక్కసారిగా పటాన్చెరు ప్రాంతంలో దాడులు నిర్వహించారు. పటాన్చెరు నుంచి కొద్ది దూరం లోపలికి దాదాపుగా 2 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఒక మామిడి తోటలో ఈ కోడి పందాలు జోరుగా సాగుతున్నాయని కూడా పోలీసులకు సమాచారం అందిందంటే వెంటనే పోలీసులు ఏకకాలంలో రాత్రి దాడులు నిర్వహించిన సమయంలో దాదాపుగా 49 మంది వరకు కూడా ఉన్నారనేది కూడా గుర్తించడం జరిగింది. దాదాపు లక్షల్లో కొనసాగుతున్నది ఈ బెట్టింగ్ లో దాదాపుగా 49 మంది పరారీ కాగా 21 మంది అయితే ప్రస్తుతం అరెస్ట్ కావడం జరిగింది. దానిలో 13 లక్షల వరకు కూడా నగదును సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక మామిడి తోటలో ఇదంతా కూడా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించినంత కూడా ప్రధానంగా వ్యక్తి అయితే ఈ చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గా అయితే పోలీసులు గుర్తించారు. చింతమనేని ప్రభాకర్ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ నుంచి కూడా పరారైందనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే చింతమనేని ప్రభాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని అయితే కొంతమందిని అదుపులో తీసుకోగా దాదాపుగా 13 లక్షల నగదుతో పాటు దాదాపు కొన్ని కోడిలు నుగుళ్ళను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలని కూడా దీనికి సంబంధించి అంత కూడా కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఆ మామిడి తోట సంబంధించి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఆ మామిడి తోట ఎవరిది, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి కూడా బెట్టింగ్ కొనసాగుతుంది, దీన్ని ఎన్నుకున్నటువంటి ఇంకా చింతమనేని ప్రభాకర్ ఒకరు ఉన్నారా లేదంటే దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరనే దానిపై అయితే పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. రాత్రి వచ్చినటువంటి సమాచారం అయితే వీళ్ళంతా కూడా ఏకకాలంలో మామిడి తోటలో దాడులు చేయడంతో పాటు అంతా పూర్తిగా ఓపెన్ ఏరియా కావడంతో కూడా పోలీసులు ఒక్కసారిగా రావడంతో కూడా వారంతా కూడా ఎక్కడికక్కడ పరారు కావడం జరిగింది. ఇక్కడ కొంతవరకు చీకటి అంటే లైట్స్ లేని కారణంగా కూడా కొంతమందిని గుర్తించలేని సమయంలో వారంతా కూడా ఆ చెట్ల పొదల నుంచి అందరూ కూడా కొంతమంది పారిపోవడం జరిగింది. కేవలం 29 మందిని మాత్రమే పోలీసులు అదుపు తీసుకోగా మరో దాదాపుగా 10ల సంఖ్యలో 19 రాయలంతా కూడా పారిపోవడం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది.
డీజీపీ భీమ్ రెడ్డి సార్ దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం కేసు నమోదు చేస్తుంది, విచారణ కోసం సాగిస్తాను. ప్రధాన నిందితుడు చింతమనేని ప్రభాకర్ మాత్రం పరిధిలో ఉన్నది కూడా పోలీసులు చెప్పడం జరిగింది. రాందర్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.